రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అద్వాన స్థితిలో ఉందని ఈ రంగంపై తక్షణమే చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో మంచి సత్ఫలితాలు వస్తాయని విద్యా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో పాఠశాలల విద్యా వ్యవస్థపై తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సమావేశం నిర్వహించింది. పాఠశాల విద్యలో ఎదురవుతున్న సవాళ్లు పరిష్కారాలపై అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విస్తృత చర్చలు జరిపి అధ్యయన నివేదికను ఫోరం సభ్యులు విడుదల చేశారు. నూతన విద్యా విధానాన్ని అమలు చేసి పక్క రాష్ట్రాలతో పోటీ పడేలా విద్యార్థులను తయారు చేయాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పతనావస్థలో ఉంది. ఏ సూచిక చూసినా విద్యాపరమైనది అట్టడుగున ఉంది. ఏది అక్షరాస్యత శాతం చూడండి, అభ్యాసన సంఖ్య చూడండి, ఏ రకంగా చూసుకున్నా మన తెలంగాణ రాష్ట్రము విద్యావ్యవస్థ పరంగా అధ్వాన సృష్టి. సో కాబట్టి దీనికి చర్యలు ఎమర్జెన్సీ లెవెల్లో జరగాలి. ఏది ముఖ్యంగా ఫౌండేషన్ స్టేజ్ పెంచడం ఎలా, అది ఇంపార్టెంట్. తర్వాత దానికి టీచర్కు సంబంధించిన అంశాలు ఎలా పెంచాలి, అన్నిటినీ చేపట్టాలంటే అట్లీస్ట్ టైమింగ్ ఈ మేము చేపట్టిన ఏదైతే రిపోర్ట్ను సీరియస్గా తీసుకొని దాన్ని పరిశీలించి దానికి కావలిస్తే ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించి దాని ప్రకారము చర్యలు తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రము ఆర్థిక పరంగానే కాకుండా విద్యాపరంగా కూడా అత్యున్నత స్థాయికి పెరుగుతుందని. హై స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. 2007-09 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి విద్యా ప్రాథమిక హక్కు అనే ఒక కల్పించింది. ఆ హక్కును చాలామందికి ప్రజలకు తెలియదు. గవర్నమెంట్ కూడా ఆ హక్కును ప్రజలకు అందించడానికి, విద్య అందించడానికి సరైన మార్గాలను పరిష్కరించలేదు. పేరుకు విద్య అనేది నేర్పుతున్నారు కానీ సరైన విద్య అనేది నేర్పించడం లేదు. సరి విద్యతో పాటు స్కిల్స్ కావాలి, వొకేషనల్ ట్రైనింగ్ కావాలి. వీటన్నిటికీ చేస్తేనే మనకు అవకాశాలు ఎక్కువ అవుతాయి.